5 కోట్ల ప్రజల ఆశల వారధిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మాట ఇచ్చి మడమ తిప్పమని చెప్పి నిరుద్యోగుల్ని, రైతుల్ని, అన్ని వర్గాల వారిని నెట్టేయటం ఉంచేసినటువంటి ప్రభుత్వాలు పోయినాయి. ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మరుక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో ఆయన చేతల్లో చూపించారు. రెండో సంతకమే రాష్ట్రవ్యాప్తంగా అమాయక రైతులు, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా భూమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మా భూములు మా ఆస్తులని కొట్టేస్తారనేటువంటి భయభ్రాంతులు గురవుతున్నటువంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రెండో సంతకం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ పెట్టినటువంటి సంతకం రాష్ట్ర ప్రజల్లో హర్షద్వానాలు, ఆనంద డోలుగుల్లో ముంచెత్తాయి. అలాగే అబ్బా తాతలకు, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు నేను రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చారో ఆ పెన్షన్ 1000 రూపాయలు పెంచుతూ పెట్టినటువంటి మూడో సంతకం ఆయన యొక్క నీతికి, నిజాయితీకి నిదర్శనం. అలాగే ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదలు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉంటే పేదవాడికి గుప్పడి అన్నాన్ని దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలాగా అన్నా క్యాంటీన్ల మీద మళ్ళీ కొనసాగించడానికి, పేదవాడికి పిడికిడి అన్నం ఆకలితో ఉన్నవాళ్ళు పెట్టడానికి అన్నా క్యాంటీన్లు మీద 4వ సంతకం పెట్టడం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి, నీతికి నిజాయితీకి మారుపేరుగా మాట తప్పడం అనేది తెలియదు, మేము పని చేయడమే తెలుసు, మాట ఇచ్చామంటే మాట నిలబెట్టుకుంటామని చెప్పి చందంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి క్షణంలోనే వీటి మీద సంతకం పెట్టడం, రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీ అందరూ కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ హర్షద్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు మీరు చూశారు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు కనిపించకూడదు, ప్రజల మాట వినకూడదు, పేదల మాట వినకూడదు అని చెప్పి పరదాలు కట్టుకొని 4 కోట్ల మధ్య చేసేటువంటి పరిపాలనకి నిన్న స్వస్తి పలికారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన యొక్క ప్రమాణ స్వీకారం, ఆయన పెట్టినటువంటి మొదటి సంతకాలు ఏవైతే బాధ్యతలు తీసుకొని ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటిది ప్రజల మధ్యన, విద్యార్థుల మధ్యన, ప్రజల సంక్షేమం ప్రజల కోసం అని చెప్పి ప్రజల మధ్యన గొప్ప పండగ వాతావరణంలో నెలకొండం అనేది దాని నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవిస్తున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సర్వవేగంగా అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉంది. దేశంలోనే రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ఆ యొక్క వాతావరణం, అశేష జనాభాని ఏదైతే ఉందో దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రజలు ఒక పండగ వాతావరణాన్ని ఇవాళ
ఖచ్చితంగా ఆనందంగా గడిపారు. నిన్న చూసాం అక్కడ రైతులందరూ కూడా పూల వర్షం కురిపించారు, రోడ్డు అంతా కూడా పసుపుమయం అయిపోయింది. అంటే ఎప్పుడెప్పుడా మన చంద్రన్న ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తుందని చెప్పి వేచి చూసినటువంటి అమరావతి రైతుల ఆనందాలు హద్దులు లేకుండా నిన్న చూసినటువంటి వాతావరణం మనందరం కూడా చూసాం. ఇకపోతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా పేద అమాయక దళిత గిరిజనుల భూమి లేని నిరుపేదల బడుగు బలహీన వర్గాల అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు దోచుకున్నటువంటి జియో నెంబర్ ఫైనాన్సింగ్ ఆధారంగా భూములు ఏవైతే ఉన్నాయో అసైన్డ్ భూములు వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించారనడానికి మీ అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఫైనాన్సింగ్ జియో మీద జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి సాక్షాత్తు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు ఉత్తరాంధ్ర భూముల్ని అమాయక పేద రైతుల భూముల్ని అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు, దాని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించిన కార్యక్రమం చేపడతామని చెప్పడం ఇవాళ ఎంపీ గారికి మేము మీడియా ముఖ్యంగా మీ అభినందనలు తెలుపుతూ ఉన్నాం. నేనున్నాను నేను విన్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ఉన్న కొండలను పిండి చేసి భూములు మొత్తం కబ్జా చేస్తారు. అందుకే ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి వాటిని ఎవరైతే భక్షించారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక విశాఖ నగరంలో నడిబొడ్లో మీ అందరికీ తెలుసు, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. హైగ్రీవా భూముల్ని వృద్ధులకి అనాథుల కోసం కేటాయించిన దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎన్సీసీ భూముల్ని అలాగే ఋషికొండని అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రశాంత విశాఖ నగరంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటూ వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 2019 ముందర సేవ్ వైజాగ్ పేరుతో ఏదైతే జీవీఎంసీ దగ్గర దస్పల్ల భూములు ప్రభుత్వ భూములు కింద ఉంచాలని చెప్పి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి పెద్ద ఎత్తున ధర్నా చేసి విశాఖ భూములు పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సేవ్ వైజాగ్ పేరుతో ఏం చేశారండి? షేవ్ వైజాగ్ చేశారు. ఋషికొండను కాస్త షేవ్ చేసేసారు, బోడిగుండు చేసేసారు, దస్పల్లను కాస్త ఇవాళ అరబిందో ఫార్మా వాళ్ళు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి అన్నయ్యలు విజయసాయి డల్లుడు కూతురు వాళ్ళు ఎన్సీసీ భూములు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కొట్టేశారు. విల్లాసం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొట్టేశారు. సముద్ర తీర ప్రాంతంలో భూములు, విశాఖలో ఉన్న భూములన్నింటిని కూడా సేవ్ వైజాగ్ పేరని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి షేవ్ వైజాగ్ చేసేసి ఏదైతే చేసే మొత్తం ఈ భూ అక్రమాలకి భూదోపిడీకి పాల్పడ్డారో ఈ భూదోపిడీ మొత్తం వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖల వారీగా శ్వేతపత్రాలు ఏదైతే విడుదల చేసి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర స్థితిగతులు ఏదైతే చెప్తారంటున్నారో అదేవిధంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఉత్తరాంధ్రలో ఉన్న భూముల్ని ఏ విధంగా 5 ఏళ్లలో దోపిడీకి గురైనయో ఎవరెవరు దోచుకున్నారో ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో అమాయక రైతుల దగ్గర నుంచి కానీ ఎన్ఆర్ఐల వరకు కూడా పెద్ద ఎత్తున కొన్ని 1000 ఎకరాల భూదోపిడీ ఏదైతే జరిగిందో దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నటువంటి భూముల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వీళ్ళు అడ్డం పెట్టుకొని ప్రైవేట్ ఆస్తుల్ని కాజేయాలనేటువంటి దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో
ఆ లైన్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దాని విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సామాన్యుడి దగ్గర నుంచి ఎన్ఆర్ఐల వరకు ఇవాళ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏవైతే లావాదేవీలు జరిగినాయో ఆ లావాదేవీలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ యాక్ట్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిలుపుదల చేయడం రద్దు చేయడం అనేది చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతా ఉన్నాం. మేము 596 జీవో మీద చేసిన వ్యవహారాలు, 596 జీవో పేరుతో రెవెన్యూ అధికారులు, ఐఏఎస్ అధికారులు, వైసీపీ నేతలు దోచుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అవసరమైతే సిట్ ఏర్పాటు చేసి లేదంటే ఒక సిట్టింగ్ చేస్తూ న్యాయ విచారణ జరిపించి లేని పక్షంలో సిబిఐ విచారణ జరిపించి పూర్తి స్థాయిలో అమాయక పేద బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన రైతుల భూముల్ని వెనక్కిప్పేచ్చేలాగా బాసడిగా నిలుస్తారని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సామాన్య రైతులకి అసైన్డ్ రైతులకి న్యాయం జరుగుతుందని కూడా పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఏదైతే ప్రజావేదిక కూల్చి పాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక్కసారి ఆలోచించాలి. జగన్ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే పిల్లల స్కూల్ బ్యాగులు ఇతర వస్తువులు పంపిణీ విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు తెలపకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి, మీరు అవన్నీ కూడా వాళ్ళకి చేరవేయండి, మనకి కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు, మన పబ్లిసిటీ ముఖ్యం కాదు, పేద అమాయక పిల్లలు చదువుకునేటువంటి విద్యార్థులు బడులకు వెళ్ళేటువంటి పిల్లలు వాళ్ళకి బాధ్యతగా నిలిచోవాలి. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రజలకి మనం ఒక సంక్షేమ పాలనని సుపరిపాలన అందించాలని దానికి నిదర్శనం. ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క తీరు ఏదైతే పరిపాలనలో మొట్టమొదటి రోజు నాడు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాలు. హై వ్యూస్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.